కొత్తగా దేవాలయాలు నిర్మించేటప్పుడు అందరూ ఏదైనా దానం చేయాలి అని భావిస్తారు అయితే దేవాలయాలకు ఏం దానం చేయాలో చాలామందికి తెలియదు దేవాలయాల్లో ఏం దానం చేస్తే ఏ ఫలితం వస్తుందో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఆధ్యాత్మిక క్రమశిక్షణకు విద్యాలయాలు ఆలయాలు ఏకం సత్విప్రా బహుదా వదంతి అన్న వేదోక్తిని అనుసరించి హిందువులు భగవంతుని చేరుకునేందుకు ఎన్నో మార్గాలను అవలంబిస్తూ వస్తారు భారతదేశంలో యజ్ఞయాగాదులతో కూడిన ఆరాధన ఒకవైపు పౌరాణిక మూర్తిమత్మ ఆరాధన మరొక వైపు ఒకేసారి అభివృద్ధి చెందాయి యజ్ఞయాగాదులు వేదాధ్యయనము సమాజంలో కొన్ని వర్గాల వారికి మాత్రమే పరిమితమయ్యాయి ముఖ్యంగా ఎక్కడైనా దేవాలయం కనుక నిర్మిస్తుంటే ఆ దేవాలయానికి ఏదైనా సహాయం చేయాలి అని అందరూ భావిస్తారు దేవాలయానికి ఏ వస్తువు గనక ఇస్తే ఎలాంటి పుణ్యం కలుగుతుందో విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పబడింది ఆలయానికి భక్తులు రావడము విరాళాలు ఇవ్వటము మనం చూస్తూనే ఉంటాము ఆలయ ప్రాంగణాన్ని పరిశుభ్రంగా గనక ఉంచి ఆలయానికి రంగులు వేయించినట్లయితే దేవుని యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారు ఆలయాలలో మనం ఎప్పుడూ గంటను చూస్తూ ఉంటాము దేవాలయానికి వచ్చిన వారందరూ కూడా ముందు గంటను మోగించిన తర్వాతే దేవుణ్ణి దర్శనం చేసుకుంటారు ఆలయానికి గంటను దానం చేయటం వలన గొప్ప కీర్తి లభిస్తుంది అలాగే దేవుడి గుడికి శంఖం గనక దానం చేస్తే సిరి సంపదలు కలుగుతాయి నువ్వులను గనక దేవాలయంలో దానం చేసినట్లయితే మనం చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి ఆలయ ప్రాంగణంలో పందిర్లు నిర్మించటం వలన మానసిక ప్రశాంతత సిద్ధిస్తుంది ఏదైనా లోహంతో తయారు చేసిన వస్తువులను దానం చేయటం వలన మనం కోరిన కోరికలు తీరుతాయి దేవాలయంలో పది మందికి అన్నదానం చేయటం వల్ల మన పది తరాల వారికి కూడా మంచి జరుగుతుంది దేవాలయంలో ఎప్పుడైనా అద్దాన్ని దానం చేయటం వలన మంచి రూపం లభిస్తుంది పైన ఎగిరే పతాకాలనిచ్చిన ఇచ్చినవాడు సర్వ పాపాల నుంచి కూడా విముక్తుడవుతాడు ఆ పథకాల ఆలయానికి ఎంత శోభను కూర్చుతుంటే అంత యశస్సును దానం చేసిన వాళ్ళు పొందుతారు ఆలయంలో ఏదైనా వేదికను నిర్మించినట్లయితే పృథ్వీపతి అవుతారు మనోహరమైన కుంభాన్ని ఇచ్చినవాడు వరుణలోకాన్ని నాలుగు కలశాలను దానం వాడు నాలుగు సముద్రాల పర్యంతము ఉన్న భూమి మీద అంతసుఖాన్ని అనుభవిస్తాడు ఒట్టివేళతో తయారు చేసిన లాంటివి ఇస్తే సర్వపాపాలు నశిస్తాయి ఆలయానికి గోవులను మేపటానికి గోపాలకుడికి ఏదైనా ఇచ్చిన పాప విముక్తి కలుగుతుంది దేవాలయంలో చామరాలను దానం చేస్తే గొప్ప ధనప్రాప్తి కలుగుతుంది దేవుడికి ముఖలేపనాలను అంటే ముఖానికి అలంకరించే గంధ ద్రవ్యాలను ఇచ్చేవారు ఉత్తమ రూప సంపత్తిని పొందుతారు జానము సస్యాలు బీజాలు బంగారము వెండి ఇతర లోహాలను ఇచ్చిన వాళ్ళు అనంతమైన పుణ్యఫలితాన్ని పొందుతారు దేవాలయానికి పాడియావని ఇస్తే గోలోక ప్రాప్తి బండినిలాగే ఎద్దునిస్తే అంతకు పదింతల పుణ్యఫలము లభిస్తాయి ఆలయానికి మహాద్వార తారుణాలను ఇచ్చిన వాళ్లకు ఉత్తమ లోకాల వాకిళ్లు ఎప్పుడూ తెరిచి సిద్ధంగా ఉంటాయి దేవాలయంలో వంటపాత్రలను ప్రదానం చేసిన పుణ్యఫలమే వస్తుంది పుష్పవృక్ష తోటల ప్రదానము గ్రామాధిపత్యానికి జలాశయ నిర్మాణము లాంటివన్నీ భగవంతుని కృపను పొందటానికి కారణమవుతాయి